సబ్స్కైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్కైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి హోటల్ రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడికి వెళ్లి తిన్నా బాగా రుచికరంగాను చూడ్డానికి బలే ఆకర్షణీయంగాను ఉంటాయి మనం ఇంట్లో చేసుకుని తింటే ఇలా ఉండవే అని కూడా మదన పడుతుంటారు చాలా మంది ఉండవు మరి ఎందుకంటే మీ ఇంటి పదార్థాల్లో కలవనిది ఇక్కడ కలిసే పిండి ఒకటి ఉంది అదే మైదా పిండి దీన్ని పిండి అనే కంటే తెల్లని విషయం అనడం బెటర్ అసలు ఆ పిండి మీ ఆరోగ్యానికి చేసే నష్టం తెలిస్తే ఇంకొకసారి బయట చపాతి దోశ పరోటా రోటీ ఒకటికి పది సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు మైదాలో హానికారక రసాయనాలు సేమ్ మన బియ్యం లాగానే రెండు మూడు పాలిష్లు వేస్తే తెల్లగా ఎలా అవుతాయో గోధుమలను కూడా పాలిష్ చేస్తే మైదా పిండి వస్తుంది ఈ పిండిని తెల్లగా చేసే క్రమంలో క్లోరిన్ గ్యాస్ కార్బోనమైడ్ బెంజాయిల్ పెరాక్సైడ్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో తెల్లగా చేస్తారు బెంజాయిల్ పెరాక్సైడ్ శరీరానికి చేసే నష్టాన్ని తెలుసుకుని చాలా దేశాల్లో నిషేధించారు అంతేకాదు మైదాలో అలోకాస్ అనే లో రసాయనం ఉంటుంది కాబట్టి పిండి ముట్టుకోవడానికి మెత్తగాను చూడటానికి తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది గోధుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ హోటల్ ఫుడ్స్ లో ఇష్టారీతిన వాడేస్తున్నారు మీ ఆరోగ్యాన్ని మైదా ఇలా చిదిమేస్తుంది ఇందులో ఫైబర్ ఏ మాత్రం ఉండదు అంటే జీర్ణం కావడం చాలా చాలా కష్టమైన పని దీంతో పేగుల్లో పుల్లు సైతం ఏర్పడతాయి ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులు దారి తీస్తాయి సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్ట్ గా అంటుంది ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణం కాక మన పేగులకు అలాగే అతుకుపోతాయి దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి ఇవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి కిడ్నీ లో రాళ్లు హార్ట్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి రోగాలెన్నో వచ్చే ప్రమాదం పెరుగుతుంది కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో కొట్ట వస్తుంది ఇక ప్రోటీన్లు చాలా నామ ఉంటాయి మైదాలో ఉండే గ్లైకామిక్ ఇండెక్స్ తో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది రోజు మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారం ఇచ్చినట్టే స్వలాభం కోసం కస్టమర్ల ఆరోగ్యాలతో చెలగట్టమడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి